ఫ్రెండ్స్ నమస్తే. అయితే ఫ్రెండ్స్, మనకేందంటే పత్తిలో ముఖ్యంగా కలుపు సమస్య అనేది చాలా పెద్ద సమస్య అన్నమాట. ఎందుకంటే కలుపు తీయడం అనేది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నది, చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. ఆ తర్వాత పత్తిలో కలుపు తీయడానికి లేబర్స్ కూడా దొరకరన్నమాట. సో పూర్తిగా అంటే మనము పత్తిలో కలుపుని ఎలా పూర్తిగా నివారించాలో ఇప్పుడైతే మీకైతే చెప్తా ఈ వీడియోలో. ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అన్నమాట. ఫస్ట్ అయితే మనము వర్షాలు పడ్డ తర్వాత పత్తి అయితే పెట్టాలి. ఎప్పుడు కూడా మీరైతే జ్ఞాపకం ఉంచుకోండి, వర్షాలు పడ్డ తర్వాత ఒక గుంటుకు అయితే పత్తి పెట్టడానికి ఒక గుంటుకు అయితే కొట్టుకోవాలన్నమాట. అంటే వర్షం పడ్డ తర్వాత పత్తి పెట్టడానికి ముందు గుంటుక కొట్టిన తర్వాతనే పత్తి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఏదైతే మొలుపు మొలుస్తుందో మొలుపు అనేది కంప్లీట్గా పోతుంది అన్నమాట. అంటే మనము ఒక వర్షానికి మాత్రమే పత్తి అయితే పెట్టకూడదు అన్నమాట. ఒకటి రెండు మంచి వర్షాలు పడ్డ తర్వాత మనమైతే ఈ పత్తి విత్తనాలు అయితే నాటుకోవాల్సి అయితే ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఒకటి రెండు వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే ఏదైతే కలుపు అనేది మొలక అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము పత్తి పెట్టడానికి ముందు గుంటుక కొట్టుకొని ఆ తర్వాత పత్తి అయితే పెట్టుకోవాలి. పత్తి పెట్టుకున్న 48 అవర్స్ అంటే 2 రోజుల్లోపు మనకు పెండి మితాలేనని మంద అయితే దొరుకుతుంది. ఎకరానికి 1 లీటర్ అయితే కొట్టుకోవాలి పెండి మితాలిను. ఎకరానికి 1 లీటర్ అయితే కొట్టుకోవాలన్నమాట. అయితే పత్తి పెట్టడానికి ముందు అయితే కొట్టుకోకూడదు, పత్తి పెట్టిన తర్వాత మాత్రమే కొట్టాలి. ఇదైతే జ్ఞాపకం ఉంచుకోండి. పత్తి పెట్టిన 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు అయితే మీరైతే కొట్టుకోవచ్చు అన్నమాట. ఇది అనేది ఇలా కొడితే ఏమవుతుందంటే భూమిపైన ఒక పొరలాగా ఏర్పడి లోపల నుంచి మొలక రాకుండా, అంటే ఏదైతే కలుపు అంటే గడ్డి మొలక రాకుండా అయితే చూసుకున్నమాట. అదే మీరు పత్తి పెట్టడానికి ముందే ఈ గడ్డి మందు కొడితే ఏమవుతుందంటే పత్తి పెట్టేటప్పుడు మనం లేయర్ని తొక్కుతాం కాబట్టి లేయర్ ఖరాబ్ అయ్యి అది పనిచేయదు అన్నమాట. ఇదైతే ఒకటైతే జాగ్రత్త వహించండి. ఆ తర్వాత మనం మొలుపు రాకుంటే ఖచ్చితంగా మీరైతే 10 రోజులు అంటే పత్తి పెట్టిన 10-15 రోజుల దాకా మీరు అందులో తిరగకూడదు, ఏమైతే చేయకూడదు అన్నమాట. కలుపు రాకుంటే, ఒకవేళ కలుపు వస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే గుంటుకు అయితే కొట్టుకోండి. అంటే పత్తి పెట్టిన 10 నుంచి 12 రోజులు అప్పుడు అయితే మీరైతే గుంటుక కొట్టుకోవాలి. అలా గుంటుక కొట్టుకున్న తర్వాత కూడా చెట్టు దగ్గర ఏదైతే మొలక, అంటే చెట్టు మొలక దగ్గర చుట్టుపక్కల మొత్తము కలుపు అనేది ఉండిపోతుంది అన్నమాట. అంతర్కృషి చేసినా కూడా మనము కలుపు అనేది ఉండిపోతుంది. దానికి మీరైతే మార్కెట్లో ఎజిల్ హిట్వీడ్ అనే 2 మందులు కలిపి ఒకే పంపులో 2 మందులు కలిపి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అది గింత అంటే మామూలుగా చిన్న ఉన్నప్పుడే కొడితే సరిగ్గా చనిపోతుంది. మీరు కలుపు అనేది పెద్ద అయిన తర్వాత కొడితే మాత్రం అసలు చావది, ఆ మందు ఖర్చు కూడా వేస్ట్, అసలు చావనే చావది, ఎర్రగబడుతుంది కానీ మళ్ళీ ఇంకా బతుకుతుంది అనమాట. కాబట్టి కలుపు అనేది చిన్నగా ఉన్నప్పుడే కొట్టుకోవాలి, అంటే 15 రోజులప్పుడు అయితే కొట్టుకోవాలన్నమాట. ఎజిల్ హిట్ విడి 2 కలిపి అయితే కొట్టుకోండి అనమాట. మీకు అన్ని రకాల ఏదైతే కలుపు నివారణ అయితే జరుగుతుంది అనమాట. అట్లా జరిగిన తర్వాత మనము ఇది ఏదైతే చనిపోతుంది, మ్యాక్సిమం చనిపోతుంది. ఆ తర్వాత మీరైతే అడుగు మందులు గిన వేసుకోవచ్చు, పైన స్ప్రేలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇంకా ఒకసారి గిన కలుపు వస్తే ఖచ్చితంగా ఒకసారి అయితే మీరైతే మనుషులతో తీయించాల్సి ఉంటుంది. మనుషులతో తీయించలేని స్థితిలో ఉన్నప్పుడు మీరైతే మనకు అంటే ఈ కలుపు ఏదైతే పత్తి పంట పైన పడకుండా పారాకిట్ అనేది అయితే దొరుకుతుంది అనమాట. పత్తి పంట పైన పడకుండా ప్యారాకిట్ అయితే దొరుకుతుంది. అంటే పత్తి పంట పైన పడకుండా కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అది భూమికే కొట్టాలి. ఎక్కువ గడ్డ అయితేనే ఇదైతే కొట్టుకోండి. దీంతో మనకు 24 అవర్స్లో మొత్తం అయితే మాడిపోతుంది. అది మాడిపోయిన తర్వాత మనమైతే గుంటు కొట్టుకుంటే క్లియర్గా అయితే మనకైతే అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ కలుపు మందుల్ని మనం సరిగ్గా యూజ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం కొద్దిగా కూడా అటు ఇటు అయితే మన పంటకు కూడా నష్టం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే జాగ్రత్త వహించండి. ఏది ఎప్పుడు వాడాలనేది కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. ఈ గడ్డి మందులపైన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేయండి. ఏది పడితే అది తెచ్చి కొట్టకండి, దానిపైన అవగాహన ఉంటేనే కొట్టుకోండి. నేను చెప్పేది కూడా కరెక్ట్గా వినండి అనమాట. ఏది ఎప్పుడు పెండి మితాలు అనేది పత్తి పెట్టిన 24 నుంచి 48 గంటల లోపు కొట్టాలి. ఎజిల్ హిట్వీడ్ అనేది పత్తి పెట్టిన 15 రోజుల లోపు కొట్టుకోవాలి. ఒకవేళ గడ్డి గిన ఎక్కువ అయితే అంటే మనకు 40-50 డేస్ అంటే పత్తి పెట్టి 40-50 డేస్ అయిన తర్వాత గడ్డి ఎక్కువగా ఉంది, వర్షాలు కంటిన్యూ ఉన్నాయి అంటే మీకు ప్యారాకిట్ అని దొరుకుతుంది. అది మాత్రము పత్తి మొక్కలపైన పడకుండా మాత్రమే కొట్టాలి. జాగ్రత్తగా వినండి, పత్తి మొక్కలపైన పడకుండా కేవలం భూమికే కొట్టాలి. అది కొట్టిన తర్వాత మీరైతే గుంటు కొట్టుకుంటే క్లియర్గా పోతుంది అనమాట. ఇదొకటి
జ్ఞాపకం ఉంచుకోండి. అది కొట్టేటప్పుడు గాలి కూడా ఉండదు, గాలితోని కూడా మనకు ఆకులు మాడిపోతాయి, పత్తి యొక్క ఆకులు అయితే మాడిపోయే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇట్లా చేసుకుంటే మనము పత్తిలో కంప్లీట్గా ఈ కలుపుని అయితే నివారించవచ్చు, లేబర్ కాస్ట్ని కూడా చాలా వరకు తగ్గించవచ్చు అన్నమాట. ఇలా చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ పత్తిలో కూడా మంచి లాభాలు అయితే గడించవచ్చు. ఇలా పత్తిలోనే కాదు మనం అనేక రకాల ఇప్పుడు పత్తి, కంది, సోయాబీన్, మిరప ఇట్లా అన్ని రకాల పంటల వీడియోస్ అయితే మీకోసం తెస్తూ ఉంటా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.